కేసీఆర్ కలల సౌధమైన డబుల్ బెడ్రూమ్లు అధికారుల అవినీతి ప్రజా ప్రతినిధుల పట్టింపు లేని తనంతో నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు అందని ద్రాక్షలా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లు నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ నేటికి పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు అగ్గిమీద గుగ్గిల మోలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెడ్రూమ్ల నిర్మాణం చూస్తుంటే పైన పటాలం లోన లొటారంలా తయారైంది. ఇటు అధికారులు అటు ప్రజా ప్రతినిధులు మాత్రం కేసీఆర్ ఆశలకు తూట్లు పొడుస్తున్నట్లే కనిపిస్తోంది. మేర్కే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించి 4 సంవత్సరాలు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి కాదు. అధికారుల అండదండలతో అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికారులు మాత్రం బిల్లులు చెల్లించారు. 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తున్నామన్నటువంటి ఆలోచన మాత్రం ప్రభుత్వ అధికారులకు లేదు. కానీ ఇక్కడ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. దుబ్బాక మండలం పోతారం గ్రామంలో 4 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఈరోజు ప్రత్యేక కథనం. పోతారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా 4 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి నాణ్యత ప్రమాణం లేకుండా ఇక్కడ కట్టినటువంటి కిటికీలు కావచ్చు, ఇంకా బ్రిక్స్ కావచ్చు, ఎక్కడ ఊడిపోతుంది. దీనికి సంబంధించి మాత్రం కాంట్రాక్టర్ ధర అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ప్రజలకు 4 సంవత్సరాలు ప్రారంభించిన ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ మాత్రం ఎందుకు కాలేకపోతుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ప్రతిరోజు సాయంత్రం కూడా ఇది మందుబాబులకు అడ్డగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. అసలు అధికారులు అసలు ఎందుకు డబుల్ బెడ్రూమ్ పోతారం గ్రామంలో చేయట్లేదు? మరి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం అనేది పోతారంలో మరి ప్రభాకర్ రెడ్డి గారు దృష్టి పెట్టలేకపోతున్నారా, లేకుంటే సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా ప్రజలకు అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. పట్టుకున్నప్పుడు బేస్మెంటే ముఖ్యం, దానికి సంబంధించినటువంటి బేస్మెంట్ కరెక్ట్గా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది, పునాది గట్టిగా ఉంటుంది అని చెప్తారు. కానీ ఇక్కడ పోతారం సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మాత్రం బేస్మెంట్ లేదు, ఏది లేదు. దీనికి సంబంధించి తన ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ వివరిస్తూ బేస్మెంట్ లేకుండానే ఇక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మీరు చూడండి, పూర్తిగా ఇక్కడ విజువల్స్లో కనబడుతుంది మీకు, డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఎటువంటి బేస్మెంట్ లేకుండా కూడా కట్టడం జరిగింది. ఇది ఒక జాగాలంటే ఏదో ఒక మిస్టేక్ అనుకోవచ్చు. ఇంకో దగ్గర కూడా చూడండి మీరు ఎంత స్పష్టంగా కనబడుతుందంటే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అదే పరిస్థితి ఉంది. ఇంత అధ్వానంగా తయారైతే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి మాటలను అధికారులు బేఖాతారు చేస్తుర్రా? మరి లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మమ్మల్ని అడిగేటోడు ఎవడున్నాడు? పార్టీ మాది, అధికారం మాది, మేము ఏది చేస్తా జల్తుంది అనుకుంటుర్రా? ఇప్పటికైనా ప్రజలు గమనించాలి, సంబంధిత అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. పోతారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభించి 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అసంపూర్తిగానే ఉంది. దీని గురించి ఏమనుకుంటుంది? పోతారం గ్రామం ఎంపీ యొక్క సగ్రామం కాబట్టి ఈ పాటికి 4 సంవత్సరాల లోపే డబుల్ బెడ్రూమ్లు పూర్తి కావాల్సింది. కానీ ఇంతవరకు వీళ్ళు కాంట్రాక్టర్లు ఏం చేస్తారో మన ఎంపీ గారు ఏం చేస్తారో ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఎంపీ గారు ఒక ఇల్లు సంవత్సరం లోపు మాత్రం కంప్లీట్ అయిపోతుంది, అలాగే మన కాంట్రాక్టర్లు సిద్దిపేటలో ఇల్లు పూర్తవుతున్నాయి. మా పోతారం ఎట్లా 2017లో ఎట్లున్న డబుల్ బెడ్రూమ్లు ఇంతటి వరకు కూడా అలాగే ఉన్నాయి. దీనికి నాణ్యత లేదు, నీళ్ళు లేవు, అభివృద్ధి లేదు, ఏమి లేదు. అన్ని చెట్లు చెదారం మందు సీసాలు తాగుబోతులకు రోజు సాయంత్రం అయితే తాగుబోతులకు అడ్డా అయిపోయింది. ఇది ఒకటి. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గ్రామం ఈ డబుల్ బెడ్రూమ్లని చెప్తున్నారు కాబట్టి ఇంతవరకు పోతారంలో ఏ అభివృద్ధి జరుగుతలేదు. డబుల్ బెడ్రూమ్లు మాత్రం ఎట్లున్నాయో 2017లో ఇప్పటి వరకు కూడా 2021 వరకు కూడా ఎట్లున్న డబుల్ బెడ్రూమ్ అట్లనే ఉన్నాయి. బయట బయట చూడడానికేమో బయటనేమో రంగులు వేసిర్రు, లోపల మాత్రం ఏమి ప్లాస్టింగ్ కానీ ఏది చేయలేదు. ముఖ్యంగా కొన్నిటికి మాత్రమే ఇక్కడ సున్నం వేయడం జరిగింది. ఇది ఎప్పుడు వేసారు, ఏ టైం వేసారు? ఎలక్షన్ మొన్న బై ఎలక్షన్ వచ్చిన అప్పుడే వేసారు. ఇవి మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఎక్కడికక్కడ ఇటుక పిల్లలు ఇరిగిపోతున్నాయి, ప్లాస్టింగ్ చేసినా కానీ ఎక్కడక్కడ మూసిపోతుంది. మరి దీని గురించి స్థానికంగా ఎవరు పట్టించుకోవట్లేదు? ఎవరు పట్టించుకుంటారు దీన్ని? స్వయానా మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి స్వగ్రామైన పోతారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు 4 సంవత్సరాల క్రితం ఎట్లున్నాయో ఇప్పుడు కూడా ఇంత అభివృద్ధి కూడా జరగలేదు.
రోడ్ సైడ్ రోడ్ ఫేసింగ్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకేమో ఎలక్షన్ స్టంట్ కోసం కలర్లు వేసి లోపల బెడ్ లేదు, ప్లాస్టింగ్ లేదు, రూమ్లు కట్టలేరు. ఇది డబుల్ బెడ్రూమ్ అనేదానికంటే పర్మిట్ రూమ్లు అనడం బెటరు. ప్రతి గోళ్ళల్లో చెట్లు మొలుస్తున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే అధికారుల కాంట్రాక్టర్లు కుమ్మక్క ఈ రెండు కలిసి చేస్తున్నారా అది అర్థమవుతలేదు. ఏదో ఎలక్షన్ స్టంట్ కోసం ప్రజలను మభ్యపెడుతూ ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నారు అంతే. ఇది రోడ్ సైడ్ చెట్లు కానీ, ఇది పునాదులలో చెట్లు మొలవడం కానీ, ఒక బెడ్ లేదు, నాణ్యత పరమైన పనులు చేస్తలేరు. అది రెండు తంతే గోడలు కూలిపోతాయి. అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది నాణ్యత పరమైన పనులు చేస్తుర్రా లేక అది వాళ్ళ లాభాల కోసం ఏం చేస్తుర్రో అది వాళ్ళకే తెలుసు. ప్రజలైతే మభ్యపెట్టి గొర్రెల్లాగా ప్రజలను ఆడిస్తున్నారు. ఎలక్షన్ల ముందైతే అన్ని హామీల కోసం ఏదో కలలు చేసినాం. 4 సంవత్సరాల ముందున్న గోదాం కూడా కాలేదు. ఓన్లీ ఎలక్షన్ 5-6 రోజులలో గోదాం పని కంప్లీట్ చేసారు. అంతా ఓన్లీ ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తారు. స్వయాన ప్రభాకర్ రెడ్డి గ్రామం అయినా కూడా ఇక్కడ ఎందుకు చేస్తలేరు, మరి అధికారులు ఎందుకు పట్టించుకోలేరు అని అర్థమవుతలేదు. ఇది అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్క చేస్తున్న పని. ఈ లాభాలలో కూడుకున్న పని ఇదంతా. కాంట్రాక్టర్ మాత్రం తన డబ్బుల పేమెంట్ కోసం మేము ఇక్కడ పెయింటింగ్ చేసామని చెప్పేసి ఇక్కడ రోడ్ సైడ్ సంబంధించినటువంటి కొన్ని ఇండ్లకు మాత్రం వేయడం జరిగింది. రోడ్ సైడ్ సంబంధించిన వాటికి ఎవరైనా చూసినా రోడ్ సైడ్ అబ్బాయి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు పని అనేది మాత్రం ఉంది. కానీ రోడ్ సైడ్ తర్వాత దీని బ్యాక్ సైడ్ లో మాత్రం ఎక్కడ కూడా వైట్ వాష్ చేయలేదు. వైట్ వాష్ చేయకుండా తన ఇష్టానుసారంగా ఆ నిర్మాణ పనులు చేపడుతూ ప్రజల సొమ్మును మాత్రం మొత్తం మీద తన సొంత అవసరాలకు వాడుకోవాలని ఒక ఆలోచనతో మాత్రం ఈరోజు ఆ పోతారంగంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కొనసాగుతుందని స్పష్టం కావడం జరుగుతుంది. 4 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఇల్లు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం, ముఖ్యంగా మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో 4 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఇల్లు అసలు ఎందుకు పూర్తి కావట్లేదు, దీనికి సంబంధించిన నిర్లక్ష్యం ఎవరిది అనేది అధికారులు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. కాంట్రాక్టర్కు మాత్రం ఎటువంటి పూర్తి స్థాయిలో ఆ ఇండ్ల నిర్మాణం కాకుండా బిల్లులు ఏ విధంగా ఇచ్చారు, సంబంధిత అధికారులు దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారో మరి వేచి చూడవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఎన్నికల సమయంలో మాత్రం ఆదర బాదరగా ప్రజల ఓట్ల కోసమా లేకపోతే కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి బిల్లుల కోసం మాత్రం ఇక్కడ డబ్బుల కోసం మాత్రం కొన్ని ఇండ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టు ఆ బిల్లులు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైనా మనం ఇంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఇంటికి సున్నం వేయాలనుకుంటే లోపల ప్లాస్టరింగ్ కానీ మౌలిక వసతులు అన్ని పూర్తి అయితే మాత్రమే మనం ఇంటికి సున్నం వేస్తాం. కానీ ఇక్కడ ఎలక్షన్ల స్టార్ట్ కోసం కావచ్చు లేకపోతే కాంట్రాక్టర్ డబ్బుల కోసం మాత్రం ఇండ్లు బిల్లు అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఏది కూడా పూర్తిగా లే మనం ఇప్పుడు చూస్తున్నట్టు మీరు రండి. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నా మాత్రం మనము వీటికి వైట్ వాష్ చేయడం జరిగింది పూర్తి అయినట్టు. కానీ లోపలికి చూస్తే పైన పటారం లోపల లోన్ లొటారం అన్నట్టుగా ఇప్పుడు మనం లోపల చూసినట్టయితే చాలా ఇబ్బందికరంగా అంటే ఎటువంటి ప్లాస్టరింగ్ చేయకుండా ఏం చేయకుండా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినటువంటి ఆ పరిస్థితి మీరు చూడండి. బెడ్రూమ్ ఏదైతే నిర్మించిందో అని పేద ప్రజల కోసం కాకుండా మరుగుదొడ్ల కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించిన మందుబాబులకు అడ్డాగా మరుగుదొడ్లకు అడ్డాగా మాత్రం మారడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే కింద బెడ్ వేసారో ఆ బెడ్ కూడా ఎటువంటి క్యూరింగ్ లేకపోవడంతో పూర్తిగా కుంగిపోవడం జరిగింది. ఇంత మంచి కుంగిపోతున్నా కానీ కూడా అధికారులు ఈ కాంట్రాక్టర్కి ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నారో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అధికారులు ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ వేసినటువంటి సంబంధించినటువంటి బెడ్ పూర్తి స్థాయిలో ఇగో మొత్తం ఖరాబ్ అయిపోయి బీమ్ లేదు ఏది లేదు. ఇగో పూర్తి స్థాయి ఎక్కడ తీస్తే అక్కడ కూడా ఇగో పెస్టులు అనేది రావడం జరుగుతుంది. మరి అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్, మరి ప్రజల సొమ్ముని ఏం చేస్తాం అనుకుంటున్నారు, మరి అధికారులకు అసలు ఎందుకు భయపడుతున్నారు, మరి ఈ కాంట్రాక్టర్కు పెద్ద రాజకీయ నాయకులు అండ ఉందని భయపడుతున్నారా లేదంటుంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పోతారానికి సంబంధించినటువంటి గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు లేదా? ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే కూడా ఎంత అధ్వానంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కొనసాగింది. అధికారుల వాటం లేకపోతే, అధికారులకు సంబంధించినటువంటి కమిషన్ లేకపోతే ఇంత నిర్లక్ష్యం ఉన్నా కానీ కూడా ఎవరు ఎందుకు పాటించుకోవట్లేదు? ఒకే దగ్గర కాదు, చాలా దగ్గరలో కూడా దీనికి సంబంధించినటువంటి పెన్సులు ఊడిపోవడం, బెడ్ కుంగిపోవడం అనేది జరుగుతుంది. చూడండి పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది. బంగారు తెలంగాణలో ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తాడు ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ పనుల నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మా దృష్టికి తీసుకురండి, కాంట్రాక్టర్లను వాళ్ళని పెండింగ్ లిస్టులో పెడతాం, ఖచ్చితంగా కూడా వాళ్ళ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్తారు. మరి ఇక్కడ పోతారం గ్రామానికి సంబంధించినటువంటి స్వయంగా మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో ఇంత నాణ్యత లేకుండా నిర్మాణ పనులు చేపడితే అసలు అధికారులు ఏం చేస్తున్నారు?